హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ ఎన్నికల అధికారిగా ఇన్ జస్టిస్ అవుట్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గా మారిన వారి హైకోర్టు తెరదించింది ఎన్నికల కమిషనర్గా గా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలంటూ తీర్పు చెప్పింది అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ ను తొలగిస్తూ తీసుకువచ్చిన ప్రభుత్వ ఆర్డినెన్స్ కొట్టువేస్తూ జారీ చేసింది రమేష్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆ ఏపీ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది గత కొంతకాలంగా ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ గా సాగుతున్న వార్కు తెరదించింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల అధికారిగా తొలగించడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది అదే సమయంలో నిమ్మగడ్డను తొలగించేందుకు తీసుకొచ్చిన జీవోలు సైతం కొట్టివేసింది రాజ్యాంగ వ్యవస్థలను మార్చడం సరికాదని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది ఆర్టికల్ రెండు వందల ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషనర్ గా కనకరాజ్ నియామకం చెల్లదని పేర్కొంది రమేష్ కుమార్ ను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని స్పష్టం చేసింది ఇదిలా ఉంటే మాజీ మంత్రి కామినేని తన పిటిషన్ పేర్కొన్న అన్ని విషయాలపై కోర్టు ఏకీభవించింది కోర్టు తాజా ఆదేశాలతో ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా కొనసాగుతారని కోర్టు స్పష్టం చేసింది కోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో వెంటనే విధుల్లో చేరతారని స్పష్టం చేశారు వ్యక్తులు శాశ్వతం కాదని చెప్పిన నిమ్మగడ్డ రాజ్యాంగమే శాశ్వతం అన్నారు తను ఎస్సీసీగా గా ఉన్న సమయంలో తన విధుల్ని నిష్పక్షపాతంతో నిర్వహించారని చెప్పారు అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు నిమ్మగడ్డ వ్యవహారంలో మొత్తం పదమూడు పిటిషన్లు దాఖలయ్యాయి ఇందులో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఒక పిటిషనర్ గా ఉన్నారు కోర్టు తీర్పు అనంతరం ఆయన మాట్లాడారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించి జగన్ ప్రభుత్వం అభాసు పాలైందన్నారు హైకోర్టే కాదు ఎవరు చెప్పినా అలా ఒక ఎన్నికల సంఘం అధికారిని అకారణంగా తొలగించడం తప్పనే చెబుతారని కామినేని అన్నారు ఎన్నికల సంస్కరణ ప్రభుత్వం తీసుకురావచ్చని పేర్కొన్న కామినేని అయితే ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా సంస్కరణలు అని వంక మండిపడ్డారు హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు కామినని చెప్పారు మొత్తానికి ఏపీ హైకోర్టు నుంచి ప్రభుత్వానికి వరుస దెబ్బలు ఎదురవుతుండడం తాజాగా నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ఎదురు దెబ్బ తగలడంతో ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేస్తుందో వేచి చూడాలి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది